హాయ్ అండి, వెల్కమ్ టు పల్లా పాలెంస్ బైట్స్. దిస్ ఈజ్ కవితా సుదర్శన్. మీకు ఈరోజు నేను హ్యాండ్ రైటింగ్, లూసిడా హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తానమ్మా. ఎలా లూసిడా? పూర్వకాలం దేవనాగరి నాగరి లిపి అని సంస్కృతము ఎక్కువ ప్రసిద్ధి కాస్తుంది. తర్వాత తెలుగు, ఇంగ్లీషు, హిందీ, డిఫరెంట్ లాంగ్వేజెస్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఏ ప్రాంతం వాళ్ళు ఆ లాంగ్వేజెస్ని నేర్చుకుంటున్నాను. కానీ ఇంగ్లీష్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్స్ అనేవి వచ్చాయన్నమాట. కర్సివ్ హ్యాండ్ రైటింగ్, నార్మల్ హ్యాండ్ రైటింగ్, లూసిడా, ఇటాలిక్ అని డిఫరెంట్ వచ్చాయన్నమాట. నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఈజీగా ఎలా లూసిడా హ్యాండ్ రైటింగ్ అనే నేర్చుకునేది మీకు చూపిస్తాను. లూసిడా హ్యాండ్ రైటింగ్ చాలా ఇప్పుడు ఫేమస్ అయిపోయిందన్నమాట. చాలా బాగుంటుంది కదా, చూడడానికి చాలా బాగుంటుంది. మనం ఏమైనా టైటిల్స్ రాయడానికి కానీ పిల్లలకు కానీ ఈజీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది ప్లస్ చూడడానికి బాగుంటుంది. సో హౌ టు రైట్ లెటర్స్? సో ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్. ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ హౌ టు రైట్. సో ఈ త్రీ లైన్స్ కూడా టచ్ చేస్తూ రాయాలన్నమాట. ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ త్రీ లైన్స్ టచ్ అవ్వాలన్నమాట. ఓకే, చూడండి ఇలా అని ఇలా స్లాంట్గా వచ్చి మళ్ళీ ఇలా డి. నెక్స్ట్ ఈ జీ హెచ్ స్లాండ్గా ఇలా అన్నా స్ట్రైట్ లేకుండా ఐ ఇలా అని జే సెంటర్ లైన్లో నుంచి ఇలా రావు. ఓకే, ఎల్ ఎం ఎం వచ్చి ఈ త్రీ కూడా టచ్ అవ్వాలి. పైన కింద ఈ త్రీ ఎడ్జెస్ అనేవి టచ్ అవ్వాలి. ఈ త్రీ పైన టూ కింద త్రీ టచ్ అవ్వాలి. అలానే ఎన్ కూడా అన్నమాట. పైన ఏమైతే కింద కింద ఈ టూ కార్నర్స్ పైన టూ కార్నర్స్ టచ్ అవ్వాలి అన్నమాట. ఎన్ ఓ జస్ట్ ఇలా లోపలికి వెళ్తే ఓ పి క్యూ ఇలాని ఆర్ ఎస్ టి కూడా స్లాంట్ కావాలి. నెక్స్ట్ వస్తూనే ఇలా ఇలా వచ్చి ఇలా జస్ట్ ఇదించి ఇలా టి. నెక్స్ట్ యు యు ఎక్స్ మీకు ఇలా త్రీ రబ్ చేస్తానంటే మీకు ఈజీగా ఇంకా ఐడెంటిఫై అవుతాను, ఈజీగా ఉంటుంది మీకు ఐడెంటిఫై చేయడానికి ఏది అనేసి నీట్గా కనిపిస్తుంది. ఓకేనా?
మళ్ళీ సపరేట్గా నేను సపరేట్గా ఒక్కొక్క లెటర్ రాసి చూపిస్తాను. డబ్ల్యూ ఎక్స్ సెంటర్ టచ్ అవ్వాలి, సెంటర్ వై జెడ్ ఒక్కొక్క లెటర్ కూడా నేను రాసి చూపిస్తాను, సైడ్ అబ్జర్వ్ చేయండి. సపోజ్ ఏ ఏ అనుకోండి, బి డి చూడండి, డి ఎలా ఉంది, ఇలా స్లాంట్గా వచ్చి ఇలా టచ్ డి. నెక్స్ట్ ఈ మీరు ఫస్ట్ త్రీ లైన్స్ డ్రా చేసుకుని ప్రాక్టీస్ చేయండి, ఈజీగా ఉంటుంది. ఎఫ్ ఎఫ్ యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ ఐ చూడండి, ఐ స్లాంట్గా అనాలి మనము, స్లాంట్గా అలా. ఓకే నెక్స్ట్ డిఫికల్ట్ ఫీల్ అయ్యేది ఎమ్, ఎమ్ కూడా ఫస్ట్ స్లాంట్గా ఇలా అనేసి మళ్ళీ త్రీ ఎడ్జెస్ మీరు కింద లైన్లోనే ఇలా జస్ట్ ఎన్ ఆల్సో సేమ్ ఎన్ కూడా అంతే. టీ చూడండి, టీ జస్ట్ మీరు ఇలా పైకి అనాలంటే మళ్ళీ కింద కనుకుండా మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా వచ్చి అలా చిన్నగా ఇలా కర్వ్ చేయాలన్నమాట ఈజీగా. నెక్స్ట్ స్మాల్ లెటర్స్ చూద్దాము. స్మాల్ లెటర్స్ అప్పర్ జోన్ లెటర్స్, మిడిల్ జోన్ లెటర్స్, లోయర్ జోన్ లెటర్స్ అని డివైడ్ చేస్తాం అన్నమాట మనం. అంటే మిడిల్లో మిడిల్ లైన్లోనే రాసేటి కొన్ని లెటర్స్ ఉంటాయి, కొన్ని పైకి పోతాయి, కొన్ని కిందకు వచ్చే లెటర్స్ ఉంటాయి అన్నమాట. ఎలా అనేది చూద్దాం. సో ఫస్ట్ మిడిల్ జోన్ లెటర్స్ రా, ఐ ఎలా రాస్తాం, ఎం, ఇవన్నీ కూడా మిడిల్ లైన్లోనే వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా ఈ లెటర్స్ అన్నీ మనం మన వర్డ్స్ రాసేటప్పుడు కూడా ఇవి మిడిల్లో ఉండేటట్లే మనము చూసుకోవాలి. లైన్స్ లేకపోయినా కూడా మిడిల్లో ఉండేటట్లు ఎలా అనేది నేను చూపిస్తాను మీకు. ఓ ఆర్ ఎస్ యూ, యూ చూడండి సేమ్ క్యాపిటల్ లెటర్ మాత్రమే ఉంటుంది, కాకుంటే కొంచెం కరు ఇక్కడ ఉంది కదా బెండ్ అనేది తగ్గుతుంది అంట. నెక్స్ట్ వి ఇలా అన్న వి డబ్ల్యూ క్యాపిటల్లో మనం ఇలా అంటాము, అదే స్మాల్ అయితే మనం లోపలికి అంటాము. ఎక్స్ ఎక్స్ చూడండి, మనము లిఫ్ట్ చేయకూడదు, హ్యాండ్ లిఫ్ట్ చేయకుండానే ఇలా డ్రా చేయాలన్నమాట. ఎక్స్ హ్యాండ్ లిఫ్ట్ చేయకుండా ఇలా. ఓకే జెడ్ సో ఇవన్నీ కూడా మిడిల్లోనే వస్తాయి, మిడిల్ జోన్ లెటర్స్ అంట, మిడిల్ జోన్ లెటర్స్ అంటే మధ్యలోనే వస్తా రాస్తాం
మధ్యలోనే రాస్తాం. నెక్స్ట్ అప్పర్ జోన్ లెటర్స్ పై పోయే లెటర్స్ ఏవి చూద్దాం. బి బి జస్ట్ అలా అన్నారంతే. హెచ్ కే కే కూడా మనం లిఫ్ట్ చేయకూడదు, హ్యాండ్ లిఫ్ట్ చేయకుండా ఇలా అనాలన్నమాట. కే హ్యాండ్ లిఫ్ట్ చేయకుండా అనాలన్నమాట. చూడండి ఇలా అని. ఎల్ బిబిహెచ్కేఎల్ నెక్స్ట్ హెచ్ అయిపోయింది. టీ దర్శనం. నెక్స్ట్ లోయర్ జోన్ లెటర్స్ ఉన్నాయన్నమాట. లోయర్ జోన్ లెటర్స్ అంటే కిందకు వచ్చే లెటర్స్ ఉన్నాయన్నమాట. అవేవి అంటే జే జి ఫస్ట్ జి నెక్స్ట్ జే నెక్స్ట్ పి క్యూ వై సో ఏ బి సి డి ఇ ఎఫ్ డిఫరెంట్ అన్నమాట. ఎఫ్ ఎందులోకి రాదన్నమాట, అది త్రీ లైన్స్ మిక్స్ అవుతుంది అన్నమాట. ఇది డిఫరెంట్ లెటర్ అన్నమాట, పైనుంచి కిందకి ఇలా అన్ని అన్ని లైన్స్ కూడా కలుస్తుంది అన్నమాట, అది డిఫరెంట్ లెటర్ అన్నమాట. ఓకే ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ టి క్యూ ఆర్ ఎస్ టి యూ డి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. సో అన్ని లెటర్స్ వచ్చేసాయి అన్నమాట. ఈ మిడిల్లో వచ్చే వాటిని మిడిల్ జోన్ లెటర్స్ అని, పైకి రాసే వాటిని అప్పర్ జోన్ లెటర్స్ అని, కిందకి రాసే వాటిని లోయర్ జోన్ లెటర్స్ అనేసి. ఓకే సో మీరు ప్రాక్టీస్ చేయండి, త్రీ లైన్స్ డ్రా చేసుకొని ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, తర్వాత మీరు ఎంప్టీ పేపర్ అంటే వైట్ పేపర్లో డ్రా ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వస్తుంది. ఓకే బాయ్ బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.